వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిటీ తేజు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ది మై ఫస్ట్ వీడియో, ఇట్స్ అబౌట్ మై హెయిర్ కేర్ రొటీన్. చాలామంది నాతో అడిగారు కాబట్టి మీరు అన్నట్లుగానే నా హెయిర్ కేర్ రొటీన్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే 4 టిప్స్ మీతో చెప్తాను. ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్. ఆయిలింగ్, సెకండ్ వన్ స్టీమింగ్, అండ్ థర్డ్ వన్ హెయిర్ మాస్, అండ్ ఫోర్త్ వన్ సెరమ్. ఈ ప్రాసెస్లో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆయిలింగ్. ఆయిల్ మెంతులు, ఎస్ ఆయిల్లో లైట్గా మెంతులు. మెంతులు వేసి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. చేసి హెడ్కి మసాజ్ చేయండి. ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు స్టీమింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను, చూడండి. హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్లో టవల్ని డిప్ చేసి హెయిర్కి టై చేసుకోండి. ఈ క్లిప్లో చూసినట్టుగా విధంగా టై చేసుకోవాలి. అండ్ చేసుకున్నాక 5 to 10 minutes అలానే రిలాక్స్ అవ్వండి. ఆయిలింగ్ అయిపోయింది, స్టీమింగ్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్కి ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో, అలాగే ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. హెయిర్ మాస్క్ పెరుగు, ఎగ్ వైట్, హనీ. పెరుగు ఎగ్ వైట్ హనీ. ఇన్ ది మిక్సర్ ఇస్ మాస్క్ వేసుకున్న ఒక 1/2 hour తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేయండి. తర్వాత నేను హెడ్ బాత్ చేసిన తర్వాత యూజ్ చేసే సెరమ్ అలోవెరా జెల్. అవునండి, అలోవెరా జెల్ చాలా మంచిది హెడ్కి. సో ఇది సెరమ్గా యూజ్ చేస్తే హెయిర్ చాలా షైనీగా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. 2-3 drops తీసుకోండి. ఆ తర్వాత మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోండి. చూసారు కదండి, ఇది నా హెయిర్ కేర్ రొటీన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.